మాకు ఒక శశివర్ణం మా శివాజీ అన్న ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది. మా అన్నకు చెప్పగానే రెమ్యునేషన్ ఎంత తీసుకుంటారు బోలే అడిగి తెలుసుకో అన్నారు ఆయన. అంటే అన్న రెమ్యునేషన్ ఒక 20 లక్షలు అడుగుతారన్న అంటే ఓకే బోలే, మనం 20 లక్షలు అంటే మనం అంత ఇవ్వకుండా ఒక 10 15 మాట్లాడరాదు అన్నట్టు మాట్లాడాడు ఆయన. ఓకే అన్న, 1 రూపాయి వద్దనన్నా ఏం మాట్లాడతానన్న, ఏం బోలే ఏం మాట్లాడతానో అంటారు. ఇంతకీ మీ రెమ్యునరేషన్ ఎంత సార్? రెమ్యునరేషన్ ఎంత సార్ చూసుకోవద్దలా వెరీగా చెప్పేసారు. ఆయన విలువ కట్టలేదు. ఆయన ఏమన్నారంటే రెమ్యునరేషన్ అంటే నువ్వు మీరు అన్నారు కదా నువ్వు ఇమ్యూనరేషన్ అని, ఇమ్యూనిటీ రెమ్యునరేషన్ లేదా ఉందా ఇంతకి భోలేకు విలువ కట్టలేము. రెమ్యునరేషన్ అనే విషయం పక్కన పెడితే ఈ టైంలో నాకు ముందుకొచ్చి నా సినిమాను ప్రేమించి ఆయన ప్రొడ్యూసర్గా నాకు ఒక ఊతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి నాకు సినిమా చేస్తా అనడమే దాన్ని మించిన రెమ్యునరేషన్ ఏముంటుంది. ఈ దీన్ని రెమ్యునరేషన్ ఎంత అంటే అది మీకు చెప్పాలి. నేను రేపు నేను అభివృద్ధి అయ్యేంత దానికి వెలగడతాం మనం, అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు మనకు మనం అభివృద్ధి కావాలంటే మొదటి మెట్టు ఎక్కకుండా 10వ మెట్టుకి వెళ్ళలేం. ఆ మొదటి మెట్టు కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత కష్టపడతాం మనం, మనం ఎంత కష్టపడాలి. మొదటి మెట్టు వచ్చినాక ఆటోమేటిక్గా టక్ 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 అని అన్ని మెట్లు కట్టుకుంటూ వెళ్ళిపోతాం. సో ఆ మొదటి మెట్టే అన్న. ఓకే సార్, ఇప్పుడు రైతు బిడ్డ విషయానికి వస్తే ఈ మధ్య బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు నెగిటివ్గా రివ్యూస్ వస్తున్నాయి. ఏమని అంటే అప్పుడు రైతు బిడ్డ అన్నాడు ఇమోషనల్గా ఏదేదో ఏడ్చాడు చేశాడు విన్ అయ్యాడు కానీ 1 రూపాయి కూడా హెల్ప్ చేయలేదని చెప్పి. మీకు బాగా క్లోజ్ కాబట్టి పల్లవి ప్రశాంత్, మీరేమనుకుంటున్నారు? అంటే ప్రశాంత్ సైడ్ నుంచి పర్సనల్గా ఆయనకున్న కష్టాలు, ఆయన బాధలు, ఆయన డబ్బులు వచ్చిన తర్వాత ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఆయనకు యాక్సిడెంట్ కూడా అయింది ఆ మధ్యలో వాళ్ళ బ్రదర్కి, అతనికి దానికి చాలా డబ్బులు ఖర్చు అయినాయి, రకరకాల అంటే జరిగినాయి, ఆయన కూడా ఇన్సిడెంట్ జరిగినాయి. మరి దాంట్లో భాగంగా తను మరి అంటే తను ఒక రైతు బిడ్డ, నాకు కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలని బట్టి నేను ఎంతో కొంత ఇచ్చేయగలను అనే దాని మీద అతను మరి ఏ రకంగా ఇబ్బంది పడతాడో అది నాకు పర్సనల్గా తెలియదు. అది తన పర్సనల్, అది తన పర్సనల్, తనకు తన ఆడియన్స్కు ఉన్నటువంటి ఇది బాండింగ్, వాళ్ళ మధ్య జరిగేటువంటి ఇదిని నేను దీన్ని కామెంట్ చేయలేను. దీన్ని ఏ రకంగానూ నేను కామెంట్ చేయలేను. కానీ తమ్ముడి పట్ల నాకు అన్ని రకాల గౌరవం, రెస్పెక్ట్, అది బిగ్ బాస్ లోపలనే కాదు బయటకు వచ్చిన తర్వాత కూడా నేను నా పరంగా నేను తమ్ముడికి ఏం చేయాలో నేను చేశాను. ఒక పాట బిడ్డగా వెళ్ళి రైతు బిడ్డ మీద పాటలు పాడిన, బయటకు వచ్చిన తర్వాత అదే రైతు బిడ్డ భంగపడ్డాడు ఒక దగ్గర, మళ్ళీ తను కాపాడుకున్నా. తను రీసెంట్గా ఈటీవీ ఛానల్లో కూడా పాపం ఏడుస్తూ అన్నయ్య నాకు చేశాడంత అని చెప్పుకున్నాడు. తన అంటే ఫీల్, ప్రతి మన దగ్గర ఒక ఫీల్ ఉంటుంది. మరి ఆడియన్స్ పరంగా ఒకరిద్దరు మరి ఇప్పుడు ఇప్పుడు కట్టకట్టుకుని అందరైతే కాదు కదా, జనరల్గా ఒకరిద్దరు 10 మంది జనరల్గా వాళ్ళ మనసుకే అనిపించిందో. నేను ఆడియన్స్ తప్పు పట్టట్లేను ఇక్కడ అట్లా అని చెప్పి తమ్ముని తప్పు పట్టట్లేను. వాళ్ళ ఆడియన్స్కి తనకున్నటువంటి బాండింగ్ సంబంధించినటువంటి ఇష్యూ ఇది, దాంట్లో నేను జోక్యం చేసుకోలేను. అట్లా ఆయన సమాధానం చెప్పుకుంటాడు, డెఫినెట్గా తమ్ముడు సమాధానం చెప్పుకుంటాడు. శోభారాణి అండ్ ప్రియాంక వీళ్ళతో కొంచెం మీకు బాగాలేదు కదా లోపల, బయటకు వచ్చాక రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారా? శోభతో లేదు ప్రస్తుతం, శోభ నన్ను ఇప్పుడు ఇన్వైట్ చేయలేదు. నేను కూడా రీసెంట్ గా తను ఎంగేజ్మెంట్ చేసుకుని సార్, మీరు కనిపించలేదు, పల్లవి ప్రశాంత్ వీళ్ళందరూ కనిపించారు తన ఎంగేజ్మెంట్ లో. నాకు పిలవలేదు. అదే అదే, సో తను అదే దాంట్లో వెళ్ళిపోయిందా తెలీదు, కానీ నాకు పిలవలే. ప్రియాంక పిలిచింది నాకు. ఓకే, ప్రియాంక ప్రతి ఫంక్షన్ పిలుస్తుంది. మొన్న వరలక్ష్మి వ్రతం చేసింది వాళ్ళ ఇంట్లో, సత్యనారాయణ వ్రతం చేసింది. ఆ రోజు నన్ను ఆహ్వానించింది, నేను నా కుటుంబ సమేతంగా వెళ్ళాను, అటెండ్ అయ్యాను. శివ వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు నాకు పాదవందనం చేశారు. నేను చాలా అయ్యో అసలు నేను అంటే నేను పాదవందనం చేసేంత పెద్ద మనిషిని కాదు, అయినా వాళ్ళు నన్ను ఎందుకో నా ఆశీర్వాదం తీసుకోవడం కోసం వాళ్ళు మోకరు వెళ్ళిండ్రు. అప్పుడు నేను చాలా నేను చేతులెత్తి నమస్కరించాను, అయ్యో కాదమ్మా థ్యాంక్స్ అని వాళ్ళని దీవించిన. ప్రియాంక టచ్లో ఉంది నాకు, శోభ అయితే టచ్లో లేదు, మిగతా అందరితో ఉంది, ఇంకా శోభ అయితే టచ్లోకి రాలేదు. ఓకే సార్, రీసెంట్గా ఈరోజు మార్నింగ్ నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది, ఏమనంటే జానీ మాస్టర్ పైన ఇలా సమ్ ఏదో చేశాడు అంటే రేప్ చేయడానికి ట్రై చేశాడు, నార్మల్గా టార్చర్ చేశాడు అని చెప్పేసి, అంటే అవకాశం ఇస్తానని చెప్పేసి. సో మీరు ఒక మాస్టర్, డాన్స్ మాస్టర్, మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక సింగర్, అలాంటి ఆర్టిస్ట్ పైన ఇలాంటి బ్లేమ్స్ వస్తే ఏమనిపిస్తుంది అసలు? బాధ, చాలా బాధ. కరెక్టే అంటే నిజమే అనుకుంటున్నారా ఇదంతా?
అది నిజం అబద్ధం అనేటువంటి పరిస్థితులు మనకు తెలియదు, క్లారిటీ లేదు. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు ఈ సినిమా ఫీల్డ్లో కళాకారులకు ఒక తీరని కళంకం, ఇది బాధాకరం. అంటే ఇక్కడ ఆయన చేసిందా లేదా లేకపోతే అమ్మాయి నిజమా కాదా అనేది పూర్వాపరాలు ఇంతవరకు ఇప్పుడు తెలుగు ముందు నన్ను క్వశ్చన్ వేసినావు. సో ఆ పూర్వాపరాలు తెలిసిన తర్వాత అది న్యాయస్థానం కోర్టు ఉంటుంది దానికి, దాని తర్వాత తేలాలి. ఎందుకంటే పబ్లిసిటీ అయితే పబ్లిక్లో ఇప్పుడు ఏంటి ఇవాళ రేపు సోషల్ మీడియా బాగా ఎక్కువ ఇదైంది కాబట్టి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది చిన్న విషయం కూడా, ఇష్యూ కూడా. అంటే అది న్యాయస్థానంకు వెళ్ళక ముందే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది. న్యాయస్థానికి వెళ్ళినాక అన్యాయాలు అనేది బయటకు తేలుతుంది. ఆ తేలిన తర్వాత అప్పుడు మనం దాన్ని నమ్మాలి. అంతవరకు ఇట్లా రావడం అయితే బాధాకరం. కొందరికి ఫోటోస్ వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి సార్. వస్తున్నాయి, అదే అదే చెప్తున్నా నేను. ఆఫ్ కోర్స్ అంటే ఇక ప్రూఫ్స్ తోటి బయటకు వచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు జరిగినటువంటి కొన్ని గోప్యంగా ఏదో జరుగుతూ ఉంటాయి, కొన్ని ఫోర్స్గా జరుగుతూ ఉంటాయి, కొన్ని అండర్స్టాండింగ్గా వాళ్ళకి ఏదో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఆ ఫ్రెండ్షిప్ను కొంతమంది దాన్ని ఆసరాగా తీసుకొని ఇంకొంచెం లోతుకెళ్ళి అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి అందులో ఏ రకమైంది, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏంటిది, ఎందుకు ఇలా జరిగింది అనేది తర్వాత తెలియాల్సి ఉంది. మనం దాని మీద కామెంట్ చేయడం కూడా సరైనది కాదు అని. వాళ్ళిద్దరూ మనకు కావాల్సిన వాళ్ళే, వాళ్ళిద్దరూ బాగుండాలి. ఏదేమైనా ఇది సమాజానికి ఒక రకమైనటువంటి బాధాకరం, ఇది అంటే ఇండస్ట్రీకి కానివ్వండి సమాజానికి కానివ్వండి, ఇది ఒక మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు ఇది అని అనుకుంటాను అంతే. సార్ రాజ్ తరుణ్ విషయంలో కూడా ఈ మధ్య చాలా బయటకు వచ్చాయి, ఆ అమ్మాయి లావణ్య చేసింది అంతా కూడా. అంటే డబ్బుల కోసమే ఇవన్నీ చేస్తున్నారంటారా, మంచి మంచి సెలబ్రిటీస్ని పట్టుకొని డబ్బుల కోసమే ఇదంతా బ్లాక్మెయిల్ చేయడం, మీడియా ముందుకు రావడం. అంటే ఇప్పుడు ఇందులో కూడా రకరకాల స్ట్రాటజీలు ఉంటాయి. ఇప్పుడు సహజీవనం కాంచి మొదలుకుంటే సహజీవనంలో ఒక బాండింగ్ ఉంటుంది, ఆ సహజీవనంలోకి ఇంకొక అమ్మాయి చేరుతుంది. ఆ అమ్మాయి చేరినాక ఈ సహజం చేసే అమ్మాయి ఏం చేస్తుంది, ఆమెకు ఒక జలసి వచ్చేస్తుంది. ఈ జలసితోటి ఆమె ఏం చేస్తుంది, వీళ్ళిద్దరి మధ్య గోప్యంగా ఉన్నటువంటి బాండింగ్ని స్పైల్ చేస్తుంది. స్పైల్ చేసిన తర్వాత ఏమవుద్ది, ఇప్పుడు ఈ సదరు వ్యక్తి ఎవరైతే అమ్మాయి అంటే ఇన్నోసెంట్గా బాండింగ్ పెట్టుకున్నాడా, ఇద్దరు ఇన్నోసెంట్ ఉంటాయి ఇక్కడ, ఈ ఇష్యూలో ఎవరు తెలియకలవాళ్ళు కాదు, ఇద్దరు తెలియదక్కోలే. సో ఇది బయటపడ్డ తర్వాత ఏమైద్ది, ఇద్దరు భంగపడతారు. సో ఇద్దరు కెరీర్కి నష్టం అవుతుంది, ఆగమైపోతుంది. సో ఇందులో ఒక కక్కుర్తి అనేది జరుగుతుంది. ఆ కక్కుర్తి పడ్డ వ్యక్తి మేల్ అయినా ఫిమేల్ అయినా ఇవన్నీ వీళ్ళు ఒక్కొక్కరు భయపడుతున్నాయి. ఒక పద్యం ఉంటుంది, నేను చిన్నప్పుడు చదువుకున్న పద్యం, కూరిమి గల దినములలో నేరములెన్నడూ కలగనేరవు, ఆ కూరిమి విరసంబైన నేరములే తోచుచుండు నిక్కము సుమతి. బద్దెనగారు రాసినటువంటి సుమతి శతకంలో దీంట్లో ఏంటంటే, స్నేహంగా ఉన్నప్పుడు ఒకరి తప్పులు ఒకరికి కనిపించవు, ఆ స్నేహం చెడినప్పుడు అన్ని తప్పులే కనిపిస్తాయి. సో ఆ పద్యం ఊరికే రాయలే వాళ్ళు. కాబట్టి స్నేహంగా ఉన్నప్పుడు వాళ్ళలో బాండింగ్, అది సహజీవనమా ఫ్రెండ్షిప్పా ఇంకోట ఎంజాయ్ చేయడమా తిరగడమా ఏదో జరుగుతుంది. సో అది పెళ్ళిదాకా వస్తుందా లేకపోతే అక్కడికి తెగదింపులు అయిద్దా అట్లా గోప్యంగా గడిచిపోద్దా అనేది అక్కడికి అయిపోతుంది. ఇది ఇప్పుడు ఈ పద్యం చెప్పినట్టు వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎప్పుడైతే చెడిందో ఇక ఇద్దరి సంబంధించినటువంటి ఇవన్నీ స్ప్రెడ్ అవుతా ఉంటే అది మనలో బయటకు వచ్చి పాపం వాళ్ళు బ్యాడ్ అవుతా ఉంటారు, మనం బాధపడతా ఉంటారు. ఇట్లా అంటే ఇదంతా ఏంటంటే ఒక ఎంటర్టైన్ ఇచ్చినట్టే బయటి లోకానికి, మన జీవితాన్ని ఒక ఎంటర్టైన్గా చేసినట్టు అయిపోయింది. ఒక సినిమా ద్వారా అందించే ఎంటర్టైన్ని మన జీవితాలు బయట వేసుకొని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తాను, అలాంటి పరిస్థితి వచ్చింది కళాకారులకు ఇవాళ. సో కాబట్టి ఏదేమైనా నేను కోరుకునేది ఏంటంటే, మీరు ఏం బాండింగ్ పెట్టుకుంటారో మీరు ఏం చేసుకుంటారో కానీ ఎవరిని ఒకరినొకరు హరాస్ చేసుకోవద్దు, ఇష్టం లేనటువంటి పని చేయొద్దు.